మనసు మాట కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీ చంద్రశేఖర్. మీ మాధురి. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇండ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ముందు ఏది మాట్లాడాలి, ఎలాంటిది మాట్లాడకూడదు, వాళ్ళు అనుసరిస్తారు ఇంకా అనుకరిస్తారని కూడా మీరు చెప్పారు. మీరు గత వారంలో అన్నారు మనసు అనేది చేతన స్థితిలో ఇంకా అంతఃచేతన స్థితిలో ఉంటుంది అని చెప్పేసి. చేతన స్థితి అంటే ఏమిటి? ఆ స్థితిలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? బాగుంది. మనం గత వారం మనిషి మనసుపై తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది పిల్లల మీద, అదేవిధంగా సమాజం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మనిషి మనస్సు పైన అని చెప్పుకున్నాం. దాంట్లో మరి మన లోపల అటువంటి ఆలోచనలు కలగడానికి కారణమేంటి అని చెప్పుకున్నాం. దానివల్ల అంటే మన మనస్సు మనం ఏది కావాలనుకున్నప్పుడు దాన్ని చూపించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ చేతన అంతఃచేతన గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు, చేతన స్థితి అనేది మనం మామూలుగా ఇంగ్లీష్లో కాన్షియస్ మైండ్ అని అంటాం. కాన్షియస్ మైండ్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అన్న విషయాలపైన పూర్తి అవగాహన ఉండడం, ఒక మనిషికి తెలిసి రావడం. ఇక్కడ చూడండి, ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మామూలుగా మానవ శరీరం అనేది మాత్రం ఒక వాస్తవమైనటువంటి విషయం అని మనం ఏం చెప్పుకున్నాం, ఒక వస్తువు. కానీ ఈ మనస్సు అనేదానికి ఒక శరీరం గాని ఆకారం గాని ఏమీ ఉండదు. అంటే ఈ మనస్సు అనేది శరీరానికి ఒక నీడ లాంటిదన్నమాట. అంటే మనం ఉదయం లేచిన తర్వాత ఎప్పుడైతే ఈ శరీరం తన పనిని ప్రారంభిస్తుందో, ఈ మనసు కూడా తన పనిని ప్రారంభిస్తుంది. అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి అంటూ ఉండదు, కానీ శరీరంతో పాటే మనస్సు అనేది తప్పకుండా ఉంటుంది. మరి శరీరము ఉనికి మనం చూసి గుర్తించగలుగుతాం, మరి మనసు ఉనికిని ఎలా గుర్తించడం అంటే, శరీరానికి ఉన్న ఉనికి శరీరానిదే, మనసుకున్న ఉనికి మనస్సుదే. కాకపోతే ఈ రెండు కూడా ఎప్పుడు ఒకదానితో ఒకటి కలుసుకోవన్నమాట. శరీరము యొక్క పని శరీరానిదే, మనసు యొక్క పని మనస్సుదే. మరి రెండింటిలో మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని ఆలోచించినప్పుడు రెండు వాస్తవమే. శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం, మనసును గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, చూడడం గమనించడం అంటే మనం గాలి ఉందా లేదా అన్నది, గాలి వాస్తవం ఉంటాం కానీ దాన్ని చూడలేం, కానీ గమనించగలుగుతాం. అంటే ఉంది అని మనం స్పర్శ ద్వారానో ఇంకే విధంగానో అలా ఏ విధంగా అయితే గుర్తించగలుగుతామో, ఇక్కడ కూడా మనసును కూడా మనం గమనించగలుగుతాం. కాకపోతే ఈ శరీరానికి ముఖ్యంగా ప్రేరణ కలిగించేది మనస్సు కాబట్టి ఆ మనస్సు యొక్క వాస్తవాన్ని మనం గమనించగలుగుతాం. ఇక్కడ మనం మొట్టమొదటగా ఈ మనసులో ఉన్నటువంటి రెండు రకాలు, ఒకటి చేతన అని చెప్పుకున్నాం, ఒకటి అంతఃచేతన అని చెప్పుకున్నాం. మరి చేతన స్థితిలో మనిషి ఎలా ఉంటాడు, మనిషి యొక్క ఆలోచన రీతి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మనిషి ఆలోచన రీతి మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. అంటే వాస్తవంగా ఎదురుగా జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచనలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక పని చేస్తూ ఉంటే, లేదు విద్యార్థులు ఉన్నారనుకోండి, ఒక తరగతి గదిలో విద్యార్థులుంటే తప్పకుండా ఆ తరగతిలో ఆ ఉపాధ్యాయుడు వివరిస్తున్నటువంటి పాఠ్యాంశం పైననే ఎక్కువగా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆ ఉపాధ్యాయుడు ఒక ఉదాహరణని చూపిస్తే తప్పకుండా ఆ ఉదాహరణ చుట్టే ఆ విద్యార్థి యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ చేతన స్థితిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మనం ఈ చేతన స్థితికి అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆలోచన అనేదే. అంటే అప్పటికప్పుడు మనం చేస్తున్నటువంటి ఆలోచననే చేతన స్థితికి అతి ముఖ్యమైనటువంటి వస్తువుగా మనం చెప్పుకోవచ్చు. మనిషి ఆలోచించే ప్రతి ఆలోచన కూడా వ్యక్తిగతమైనటువంటి చేతనలోని అంతర్భాగంగా మనం చెప్పుకోవచ్చు కదా. అంటే చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం ఉదయం లేవగానే లేకపోతే తర్వాత ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి మనం ఒక సూర్యోదయాన్ని చూసాం. సూర్యోదయాన్ని చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది ఈరోజు సూర్యోదయం, అంటే సూర్యుడు ఎంత ఎర్రగా అందంగా ఉన్నాడు. అంటే ప్రతిరోజు మనం చూడలేము, కానీ ఒకరోజు చూసిన రోజు అలా అనిపించవచ్చు. లేకపోతే చంద్రుడు, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు చంద్రుడు ఈరోజు. అంటే అటువంటి ఆలోచన ఎప్పుడు కలిగిందది, ఆ దృశ్యాన్ని మనం చూడడం వల్ల ఈ ఆలోచన అనేది మనకు కలిగిందనమాట. అదేవిధంగా ప్రతి వ్యక్తిగత చేతనలో కూడా ఆలోచన ఎప్పుడు ఒకే రకంగా ఉండదు.
అంటే పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఎలా మారుతుంది? మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన రీతి ఉంటుంది, అదే మళ్ళీ బజార్లోకి వచ్చేసరికి ఆలోచన రీతి మారుతుంది, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అదేవిధంగా మనం ఒక పనిలో ఉన్నప్పుడు, అంటే మనము ఉదాహరణకి మనం స్టూడియోకి వచ్చాం, వచ్చిన తర్వాత ఇక్కడ ఆలోచనలు వస్తుంటాయి మనకు, అంటే మనం ఒక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ చేతన స్థితిలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. పరిస్థితుల ప్రభావం వల్ల మన ఆలోచన రీతిలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, బయటకు రాగానే బయట రోడ్డు బట్టి వెళ్తూ ఉంటాం, వెళ్తున్నప్పుడు అక్కడి పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం. అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది అనుకుందాం అప్పటికప్పుడు, అప్పుడు మన ఆలోచన రీతి మారిపోతుంది, ఆ వర్షాన్ని గురించిన ఆలోచనలు వస్తాయి అక్కడ. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మన చేతన స్థితిలో మన ముందు జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా ఈ ఆలోచన రీతి అనేది మారుతూ ఉంటుంది. ఒక గదిలో 20 వ్యక్తులు పడుకున్నారనుకుందాం, పడుకుని నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మొదటి వ్యక్తి ఆలోచనలు అతని గతంతోనే సాగుతాయి తప్పితే తన ముందున్న వ్యక్తి ఆలోచనలతో లేదా అతని గతంతో సంబంధించిన విధంగా ఉండవు. ఎందుకంటే అక్కడ అప్పటి వరకు ఈ వ్యక్తిగతం లేదు, ప్రస్తుతం లేదు, అది అంతవరకు ఈ చేతన స్థితిలో లేడు. లేచిన తర్వాత ఎప్పుడైతే ముందు కనబడుతుందో అప్పటి వరకు ఆలోచించిన ఆలోచనలు అతనికి వస్తాయి. అంటే దీంతో ఏం తెలుస్తుంది, ఎప్పుడైతే ఈ రెండో వ్యక్తితో మళ్లీ ఇతని ప్రస్థానం కొనసాగుతుందో అప్పుడు ఈ మొదటి వ్యక్తిలో రెండో వ్యక్తి గురించినటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక్క మాటలో ఈ చేతనా స్థితి అనేది పరిస్థితులను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని. అవును, అదే విధంగా అంశాలే కాకుండా ఈ చేతన స్థితి మీద ఇంద్రియాల ప్రభావం కూడా ఉంటుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు అంటే ఈ అరిషడ్ వర్గాల ప్రభావం, కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలని చెప్పుకున్నాం కదా, వీటి ప్రభావం కూడా తప్పకుండా ఈ చేతన స్థితి మీద ఉంటుంది. మనం చెప్పుకున్నాం, ఒక వస్తువు మీద మన కోరిక కలిగినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ మనసు అనేది ప్రేరేపిస్తుంది. అలాగే కోపాన్ని బహిర్గతం చేయడం కావచ్చు, ప్రేమ అసూయ లాంటి వాటిని కూడా బహిర్గతం చేయడానికి ఈ ప్రేరణ అనేది మనం చూడవచ్చు. మరి ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు మన వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, మనం ఇంట్లో ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఏదో బయట నుంచి చల్ల గాలి వేస్తుంది, వేసినప్పుడు అరే వాతావరణంలో మార్పు వచ్చింది అంటే బయట వర్షం పడుతుందేమో అనే ఆలోచన మనకు అప్పుడు కలుగుతుంది. ఇది మన చేతన స్థితిలో ఉండేటటువంటి విషయం. మరి ఇంకా దాంతో పాటుగా మీరు అంతచేతన అన్నారు, మరి ఈ చేతనకు అంతచేతనకు మధ్యన ఎలాంటి సంబంధం ఉంది? చేతనకు అంతచేతనకు ఎటువంటి సంబంధం ఉందంటే, చేతన స్థితి అనేది మనం బాహ్యంగా ఉండేటటువంటి స్థితి మాత్రమే, అంతచేతన అనేది మన అంతర్గత మనస్సు. అంటే మనం చేతన స్థితిలో ఒక డిసిషన్ తీసుకున్నట్టయితే దాని మీద ఈ చేతల ప్రభావం తక్కువగా ఉంటుంది. చేతల ప్రభావం అంటే మనం దాన్ని ఖచ్చితంగా చెయ్యాలనేటటువంటి ప్రభావం మాత్రం తక్కువగా ఉంటుంది. అంటే పూర్తి మనం స్ట్రాంగ్ డిసిషన్ అనం, అంటే ఏదో తీసుకున్నాం అనే మాట అంటాం. కానీ అదే అంతచేతనతో మనం ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటామో, చాలా దృఢమైన నిర్ణయం అన్నమాట అది. మనం ఉదాహరణకి చెప్పుకున్నాం, ఒక వ్యక్తి ప్రతిరోజు 6 నిద్ర లేచి తన పనులు తనలు చేసుకుంటూ మళ్ళీ సాయంకాలం వరకు పనిచేస్తూ సాయంకాలం కాగానే 8 or 9 పడుకోవడం జరుగుతుంది. అది రొటీన్ గా జరిగేటటువంటి విషయం. అలా కాకుండా ఒకరోజు ఒక వ్యక్తికి ఏదో అవసరం ఉండి ఉదయం లేవాల్సి వస్తుంది. అంటే ఉదయం ప్రతిరోజు 6 లేచే వ్యక్తి 4 లేవాలి. ఉదాహరణకి ఆ వ్యక్తి అత్యవసర పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి ఉంటుంది, ఆ వ్యక్తికి 5 ట్రైన్ ఉంటుంది లేదా 6 ట్రైన్ ఉందనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి, నేను 4 లేవాలి, లేచి నేను రెడీ అయ్యేసరికి 1 or 1.5 పడుతుంది, కాబట్టి నేను 5:30 నేను స్టేషన్ కి చేరుకోగలిగితే తప్పకుండా ట్రైన్ అందుకోగలుగుతాను అనే ఆలోచన ఆ వ్యక్తిలో ఉంటుంది. ఎప్పుడైతే అక్కడికి వెళ్లాలి కాబట్టి ఏం చేస్తాడు, నేను 4 లేవాలనే ప్రయత్నంతో అంటే అక్కడ గాఢమైన నిర్ణయం తీసుకుంటాడు. అంటే దృఢమైన నిర్ణయం, మామూలుగా మన చేతన స్థితితో కాకుండా అంతచేతన స్థితితో ఆ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మనం ఏమంటున్నాం, స్ట్రాంగ్ డిసిషన్. అప్పుడు మరి నేను లేస్తానో లేవనో అనే ఇంకొక ఆలోచన కూడా వచ్చి అలారం పెట్టుకుంటాం. అప్పుడు ఆ నిర్ణయం అనేది చాలా గాఢంగా ఉంది కాబట్టి మనం ఉదయాన్నే లేస్తాం. ఆ వ్యక్తి ఎప్పుడు లేస్తాడంటే
నాలుగు కావడానికి ముందే లేస్తాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే నీ మనసులో ఈ గాఢమైన నిర్ణయం తీసుకున్నావో, నేను తప్పకుండా ఈ పని చెయ్యాలి అనే దృఢ నిర్ణయం తీసుకున్నావో, అప్పుడు తప్పకుండా నీ మనసు అనేది దాన్ని చేయడానికి తప్పకుండా సహకరిస్తుంది. మామూలుగా గమనించండి, ఈ దృఢ నిర్ణయం వల్ల ఎప్పుడైతే మనం లేచామో, నాలుగింటికంటే ముందు లేచిన తర్వాత అప్పుడు అలారం మోగుతుంది. అంటే మన మనస్సు అనేది ఎప్పుడైతే మనం దృఢ నిర్ణయం తీసుకున్నామో అప్పుడు తప్పకుండా ఆ నిర్ణయానికి సత్ఫలితం అనేది రావడం మనం గమనించవచ్చు. అంటే ఇది మన చేతన స్థితికి అంతచేతన స్థితికి ఉన్నటువంటి తేడా. అంతచేతన స్థితిలో మనం ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో తప్పకుండా అవి మనిషిని ప్రభావితం చేస్తాయి. అంటే దానివల్ల వాళ్ళు అనుకున్నటువంటి పనిని సాధించడానికి వాళ్లకు అవకాశం ఏర్పడుతుంది. బాగుందండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఇందాక మీరు అంటున్నారు అంతచేతనలో మనిషి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాడు అని. మరి అది చేతన స్థితిలో ఉంటే ఎందుకు చేయాలి అంటే చేద్దాంలే అని ఎందుకు అనుకుంటాడు? గట్టి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతాడు? నేను ఇందాక చెప్పాను, చేతన స్థితి అనేది పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. అంతచేతన అనేది మనం తీసుకునేటటువంటి నిర్ణయాలకు తోడ్పాటును అందిస్తుంది. అంటే ఇక్కడ ఒక మనిషి మనసుకు ఎంత శక్తి ఉందో ఆ శక్తిలో ఎక్కువ శక్తిని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అంటే మన చేతన స్థితిలో కొద్దిపాటి శక్తిని మాత్రమే మనం వినియోగించుకుంటాం. ఉదాహరణకి మనలో ఉన్న శక్తిని 10x తో పోలిస్తే ఒక 10x గా అనుకుంటే దాంట్లో మనం 1x శక్తిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. అంటే చేతన స్థితిలో 9x అనే దాన్ని మనం గోప్యంగా ఉంచుతున్నాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక తరగతి గదిలో కొందరు పిల్లల మధ్య ఒక ఉపాధ్యాయుడు కొంత పోటీ పెడతాడు. పోటీ పెట్టినప్పుడు మామూలుగా ఆ విద్యార్థి ఆ పోటీలో పాల్గొన్నప్పుడు ఏదో మామూలుగా ఉన్నటువంటి తన శక్తిని మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. అలా కాకుండా ఒక మంచి పోటీ పెట్టి, బలమైన పోటీ పెట్టి దాంట్లో మంచి బహుమతిని ప్రకటించినప్పుడు ఆ విద్యార్థుల్లో అంతకుముందు లేనటువంటి శక్తిని కూడా ప్రదర్శించడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ల లోపల దాగి ఉన్న శక్తిని పూర్తిగా వెలికి తీసి దాన్ని వినియోగించుకుంటున్నారు వాళ్ళు. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తి నువ్వు 1 కిలోమీటర్ దూరాన్ని ఎంతసేపట్లో వెళ్లగలుగుతావు అని మామూలుగా ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు, నేను 5 నిమిషాల్లో 1 కిలోమీటర్ దూరం వెళ్లగలను, లేదు నువ్వు పరిగెత్తుతో ఎంతసేపట్లో వెళ్లగలుగుతావు అన్నప్పుడు నేను 3 నిమిషాల్లో వెళ్లగలను అని చెప్తాడు. అలా కాకుండా మరి ఇంకా వేగంగా పరిగెత్తితే ఎంతసేపట్లో వెళ్లగలుగుతావు, నేను 2 నిమిషాల్లో వెళ్లగలను, మరి పూర్తి వేగంగా పరిగెత్తితే, లేదు నేను 2 నిమిషాల కంటే తొందరగా చేరుకోలేను, నా పూర్తి వేగం అదే, నేను పూర్తి వేగంతో పరిగెత్తినప్పుడే 2 నిమిషాల్లో నేను 1 కిలోమీటర్ దూరాన్ని పరిగెత్తగలను అని చెప్పడం జరుగుతుంది. మరి అదే వ్యక్తిని మనం మరొక ప్రశ్న వేసినప్పుడు, మరి నీవాళ పరిగెత్తుతున్నప్పుడు నీ వెంట 1 పిచ్చి కుక్క పడిందను, అప్పుడు ఎంత వేగంగా వెళ్ళగలను? ఇంకా ఎక్కువ వేగంగా వెళ్లగలుగుతాను అని చెప్తాడు. అంటే పరిస్థితులను బట్టి మన ఆలోచనను మార్చుకుంటుంటాం. ఆలోచన మార్చుకోవడం మీరన్నది ఆలోచన మార్చుకోవడం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తిలో తన శక్తి మేరకు మాత్రమే పని చేయగలడు. ఎవరైనా తీసుకోండి, తనలో ఎంత ఉందో అంత శక్తిని మాత్రమే వినియోగించుకోలేరు, కానీ శక్తికి మించిన దాన్ని వినియోగించుకోలేరు. ఒక వ్యక్తి తలపైన 50 కిలోలు మోయగలను అనుకుందాం, మరి అంతకంటే ఇంకో 10 కిలోలు ఎక్కువేస్తే కూడా తట్టుకునే శక్తి ఉంది. అదే ఇంకొక 30 కిలోలు వేసామనుకోండి, అక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకంటే మోసే శక్తి అతని లోపల లేదు. అంటే ఇక్కడ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మాలో ఇంతే ఉంది శక్తి అనే నిర్ణయానికి వచ్చి మేము ఇంతే చెయ్యగలుగుతాం అని దాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ దానివల్ల ఏం జరుగుతుందంటే, పూర్తి స్థాయిలో వారి సామర్థ్యానికి తగిన విధంగా వాళ్ళు పనిని చేయలేకపోతున్నారు. అంటే ఇది వారి లోపల ఉన్నటువంటి శక్తి వారికే తెలియదు. మనము రామాయణంలో పూర్వకాలం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ వానరులంతా కలిసి సీతాదేవిని వెతకడానికి వెళ్తారు, సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం దక్షిణ భాగానికి వెళ్లిన వాళ్ళలో ఆంజనేయుడు కావచ్చు, జాంబవంతుడు కావచ్చు, ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా మరి ఎవరు వెళ్తారంటే, ఒకరంటారు నేను అంత దూరం దూకగలనో లేదనుకుంటారు, ఇంకొకరంటారు నేను దూకగలను కానీ మళ్ళీ నేను వెనక్కి వస్తానో లేదో, ఇంకొకరు ఇంకొక రకంగా అంటూ ఉంటే ఆంజనేయుడు మాత్రం ఇక్కడ మూలన కూర్చొని రామనామ జపం చేసుకుంటుంటాడు. అప్పుడు అందరి దృష్టి చివరికి ఆంజనేయుడి మీద పడ్డప్పుడు, ఆంజనేయుడిని దగ్గరికి వెళ్లి, ఆంజనేయ నువ్వు సాధించగలవంటే నా లోపల అంత శక్తి ఉందా అనే ప్రశ్న వేస్తాడు.
వేసినప్పుడు అవును తప్పకుండా నీవి శక్తిని సాధించగలవు, నీలోనే అంత శక్తి ఉంది అని ఒక్కొక్కరు హనుమంతుడిని కీర్తిస్తూ అతని లోపల ఉన్నట్టు బలాన్ని గుర్తు చేసినప్పుడు అప్పుడు అతనికి ఆ బలం గుర్తుకొచ్చి మొత్తం ఇక్కడి నుంచి లంఘించి లంకకు చేరుకోవడం జరిగింది. అంటే ప్రతి మనిషిలోనూ ఒక ఆంజనేయుడు ఉన్నాడు, అంటే వారి లోపల చాలా శక్తి ఉంది కానీ ఆ శక్తిని వాళ్ళు గుర్తించట్లేదు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మామూలుగా పనిచేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన అంటే ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు వారి ఆలోచన రీతిలో తేడాను మనం గమనించవచ్చు. మామూలుగా ఒక విద్యార్థి విషయమే తీసుకుంటే మామూలుగా ఉన్నప్పుడు తక్కువ మార్కులు వస్తున్నటువంటి విద్యార్థికి మరి యాన్యువల్ ఎగ్జామ్ లో మంచి మార్కులు రావడం కూడా మనం గమనించవచ్చు. అంటే మామూలు పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎక్కువగా దాని గురించి ఆలోచించాడు. అప్పుడేం చేస్తున్నాడు, యాన్యువల్ ఎగ్జామ్ అనేసరికి నా జీవితానికి ముఖ్యమైంది అనే ఆలోచనతో తన లోన ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆ పనిని చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి పూర్తిగా ఇంకెక్కువ పని చేయడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. మీరు అంటున్నారు చేతన స్థితిలో మనము గట్టి నిర్ణయాలు తీసుకోలేమని, మరి అంతచేతనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చాలా బాగుంది, మంచి ప్రశ్న. ఇక్కడ మనం ఇప్పటి వరకు చేతనకు అంతచేతనకు ఉన్న తేడాను గమనించాం. అయితే మరి అంతచేతన వల్ల తీసుకునే నిర్ణయంతో మనకి ఎటువంటి లాభాలుంటాయనేది మీ ప్రశ్న. దీంట్లో చూడండి, ఒక వ్యక్తికి ఒక మంచి మార్గం వైపు మళ్లించడానికి మనం అంటే మామూలుగా ఊరికే చెప్తే వారికి తలకెక్కదు, మనం ఒక విషయాన్ని ఒక వ్యక్తికి పదే పదే చెప్పడం వల్ల అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ముద్రితమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది నిజమేనేమో అనే భావన వాళ్ళ లోపల కలగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక విద్యార్థి మామూలు స్థాయిలో పరీక్ష రాసినప్పుడు మరి అదే యాన్యువల్ ఎగ్జామ్ రాసినప్పుడు తేడాను మనం గమనించాం. అయితే అటువంటి విద్యార్థికి మనము ఉన్న విషయాన్ని విశదీకరించి ఆ వ్యక్తి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అయ్యేటట్టు మనం చేయగలిగితే, అంటే నీలోనూ ఈ శక్తి ఉంది, నువ్వు రాయగలవు, నువ్వు చెయ్యగలవు అనే విషయాన్ని ఆ మనిషికి తెలియజేసినప్పుడు ఆ మనిషి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యేటట్టు చేస్తే ఇంకా ఎక్కువగా కష్టపడడానికి, ఇంకా ఎక్కువగా తన మేధోశక్తిని ఉపయోగించుకోవడానికి ఆ విద్యార్థికి అవకాశం కలుగుతుంది. దానివల్ల ఆ విద్యార్థి ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇంకా మంచి విజ్ఞానవంతుడుగా మారడానికి అక్కడ మనకు అవకాశం కలుగుతుంది. ఇది మన కొన్ని సార్లు దీని వల్ల ప్రేరణ కలిగించి ఈ ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్లో కూడా ఎటువంటి భావాన్ని వాళ్ళ లోపల ప్రేరేపించడం వల్ల వాళ్ళు కూడా తమలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ మంచి విజ్ఞానదాయకమైనటువంటి మనస్సును పొందడానికి ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలపైన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ గారు ఏమంటారో వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు పిల్లలు చాలా మందిలో ఒక అభద్రతా భావం అనేది ఉండడం వలన వాళ్ళ మానసికంగా ఎదగడానికి కష్టమవుతుంది. అంటే చాలా మంది ఫ్యామిలీలో చూస్తుంటాం, అంటే తల్లిదండ్రులు గాని మరియు కుటుంబ సభ్యులు గాని టీచర్స్ గాని అంటే ఒక రెండు రకాలుగా వాళ్ళని ట్రీట్ చేయడం. ఒకరిని ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు అంటే ఏమవుతుందంటే నువ్వు బాగా చదవగలుగుతావు, నీలో చాలా టాలెంట్ ఉంది, తర్వాత నువ్వు ఒక మామూలు స్థాయి నుంచి ఒక అద్భుతమైన స్థాయికి నువ్వు ఎదగలిగే కెపాసిటీ నీలో ఉంది అని కొన్ని ఉదాహరణలతో చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడుతుంది. ఈ దృక్పథం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చేయలేని పనులు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే అతి సంక్లిష్టమైన పనులను కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసినప్పుడు మేము ఎందుకు చేయలేము అని వాళ్ళలో ఒక దృఢ సంకల్పం అనేది పెరుగుతుంది. ఈ దృఢ సంకల్పం పెరగడానికి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు ముఖ్యంగా ఇప్పుడు మనకు కొన్ని రోల్ మోడల్స్, ముఖ్యంగా రోల్ మోడల్స్ అంటే మనకి ఇప్పుడు ఐన్స్టీన్, అంటే ఐన్స్టీన్ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఈయన బుద్ధిమాంద్యం గల పిల్లోడు, ఈయన ఏం చేయలేము అని అన్నప్పుడు ఐన్స్టీన్ ఎప్పుడు కూడా ఫీల్ కాలేదంట. అంటే ఇప్పుడు నన్ను ఎందుకు అన్నారు అంటే దాన్ని వాళ్ళు నెగిటివ్ గా తీసుకోకుండా నేను ఎందుకు ఒక ఉన్నతమైన స్థాయికి నేను ఎదగలేను అనే సంకల్పం ఆయన ఒక స్థాయికి ఎదిగాడు. అలానే హెలెన్ కెల్లర్ కూడా ఏంటంటే ఆమెతోనే మూగ చెవిటి ఉండి కూడా అంధత్వంతో కూడా ఆమె దృఢ సంకల్పంతో ఒక అత్యున్నత స్థాయికి ఎదిగింది. అంటే ఈ విధంగా మన ఇప్పుడు ఉదాహరణకు మన ఇండియాలో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ తన వాయిస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు అసలు రేడియో జాకీగా వెళ్ళినప్పుడు నీ వాయిస్ అనేది పనికిరాదు అని అన్నారు, కానీ ఇప్పుడు ఆ వాయిసే అనేది చాలా మంది లైక్ చేస్తున్నారు. అంటే ఆ వాయిస్ అనేది ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడడం వల్ల ఈ స్థాయికి ఎదిగాడు. సో ఈ విధంగా కూడా తల్లిదండ్రులు ఏదైనా ప్రతి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నెగిటివ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనము ప్రతి దాంట్లో ఒక నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఒక గాడ్, కానీ ఆయన చిన్నప్పుడు నేను 10th కూడా సరిగ్గా చదవలేవు,
నువ్వు పొట్టిగా ఉన్నావని చాలా మంది ఆయన అవహేళన చేశారంట. కానీ ఆయన ఇప్పుడు ఏంటంటే అంతమంది ఎవరైతే అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఒక క్రికెట్ కు గాడ్ గా భావిస్తున్నారు. అంటే మనం ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు వస్తుంటాయి. అంటే మన ఇండియన్స్ లో స్టేట్ లో గానీ మన సొసైటీలో గానీ ఉన్న వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లు ఏమవుతుందంటే మనకు దృఢ సంకల్పం పెరుగుతుంది. ఇలాంటి సంకల్పం పిల్లల్లో పెరగాలంటే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో పిల్లల్ని ఇప్పుడు ఒక పక్కన స్టూడెంట్ బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు, నువ్వు బాగా నిద్రపోతున్నావు, ఆ పిల్లడు బాగా చదువుతున్నాడు, నువ్వు అసలు మార్నింగ్ లేవట్లేదు, ఇలా విధంగా విమర్శిస్తున్నారు. అంటే విమర్శించడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఒక అభద్రతా భావం, పిల్లలు సరిగ్గా చదువుతారో లేదో, మేము అనుకున్నంత స్థాయికి ఎదుగుతారో లేదో, మేము ఇంత కష్టపడి డబ్బులు పెడుతున్నాము, వీడు మా డే అంతా మొత్తం పడుకుంటున్నాడు అని అలా అభద్రతా భావం ఏర్పడి పిల్లల్ని విసిగించకండి. ఇలా విసిగిస్తే ఏమైతుందంటే వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. అంటే మనము ఏదైతే మీరు టార్గెట్ ని పిల్లల్ని తీసుకురావాలనుకుంటున్నారో ఆ టార్గెట్ రీచ్ కాకుండా పోవడము, దాంతోపాటు పిల్లల్లో అనవసరంగా మానసిక సమస్యలు, ముఖ్యంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఫోబియాస్ కానీ ఇలాంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళని వెన్నుతట్టు ఎంకరేజ్ చేయండి. అంటే ఉదాహరణకి ఏంటంటే మన ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న వస్తువులే, కానీ కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు. పేరెంట్స్ ఏమంటారు ఇదేనా అని అనకుండా ఆ చిన్న అద్భుతానికి కూడా వాళ్ళని చప్పట్లతో సత్కరించినట్లు చేయడము, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కొనియడము, అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళే నాకు ఇంత చిన్న పని చేస్తేనే ఈ గిఫ్ట్ వచ్చింది, ఇంకా నేను ఇంకో పని చేస్తే ఎంత గిఫ్ట్ వస్తుందనే మోటివేషన్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. ముఖ్యంగా టీచర్స్, ఇంకా టీచర్స్ ఏంటంటే చాలా మందిలో ఏం చేస్తుంటారంటే మేము కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళినప్పుడు మేము చూస్తున్నాము చదివిన పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, చదవని పిల్లల్ని నీ మట్టి బుర్రా నీ నాలుగు వస్తే కొన్ని వర్డ్స్ పిల్లల్ని అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు తెలియకుండా ఒక సోషల్ ఫోబియా, ఒక భయం అనేది ఏర్పడుతుంది. తెలియకుండా ఒక సోషల్ ఫోబియా, ఈ భయం అనేది ఏర్పడడం వల్ల పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ప్రశ్న అడగడానికి, అంటే ప్రశ్నించే తత్వం అనేది కోల్పోతారు. ఇట్లా మన పిల్లలు ఇట్లా టీచర్స్ ఇలాంటి కొన్ని పరుషంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక అభద్రతాభావం ఏర్పడము, తర్వాత ఇంకోటి వాళ్ళు ప్రశ్నించే తత్వం అనేది కోల్పోతారు. చాలా మంది పిల్లలు అయితే ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ తర్వాత ప్రశ్నించే తత్వం కానీ పెరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతున్నదంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటంటే అభివృద్ధి సైడు అడుగులు వేస్తున్నట్టు మనకు అది నాంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా టీచర్స్ ని పిల్లల్ని అంటే ఫ్రెండ్లీ వాతావరణం అంటే ఒక స్నేహపూర్వకంగా అడగండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి మోబటన్ లేకుండా వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ ని మనం వెలికితీసే అవకాశం ఉంటుంది. అంతేకాని వాటిని సప్రెస్ చేయడానికి, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం కోపంతో గానీ చికాకుతో గానీ తల్లిదండ్రులు తిట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఆ దృఢ సంకల్పం మన చేతులారా తుంచేసినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిన్న మొగ్గు దశ నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే ఆ బడ్డింగ్ స్టేజ్ లో మనం ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ దృక్పథం అని పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళలో ఇలా కంటిన్యూస్ గా ఈ పాజిటివ్ దృక్పథం పెరగడం వెంటనే ఏమవుతుందంటే ఎలాంటి సహకారం లేకుండా ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటంటే అది ఒక ట్రైన్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్టార్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్ గా వెళ్తుందో మన సంకల్పం కూడా అంతే స్పీడ్ గా వెళ్లి వాళ్ళు గమ్యాన్ని చేరుకుని వాళ్ళు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని నేను తెలుపుతున్నాను. చాలా ధన్యవాదాలండి విశాల్ గారు. చాలా మంది చేసే పని ఏంటంటే మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు తమ మనసులో ఉన్నటువంటి శక్తిలో కేవలం ఒక 10% మాత్రమే వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే 90% వాళ్ళు వినియోగించుకోవడం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే వారు పూర్తి స్థాయిలో పని చేయడం జరగట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ వారిలో ఉన్నటువంటి ఈ మిగిలిన 90% శక్తిని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఉపయోగించుకునేలా చేయగలిగితే ఆ వ్యక్తిలో మార్పు అనేది మనం చాలా ప్రస్ఫుటంగా గమనించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పూర్తి స్థాయిలో పనిచేస్తాడో అప్పుడు తప్పకుండా చక్కటి ఫలితాలు సాధించడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మామూలుగా డిసిజన్ తీసుకోకుండా తమ సబ్ కాన్షియస్ మైండ్ లేదా అంతఃచేతనతో కనుక వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుంటే తప్పకుండా ఆ విషయంలో వాళ్ళు విజయం సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది మేధావులు చేసేటటువంటి పని ఇదే, వాళ్లలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకోవడం లేదా ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి చేరుకోవడం మనం గమనించవచ్చు. అంటే మన ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి కొందరు సామాన్యులు ఒక అసామాన్యులుగా మారినటువంటి వ్యక్తులు బిల్ క్లింటన్ కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, లేకపోతే మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, లేకపోతే టాటా గారు కావచ్చు. ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మేధోశక్తిలో ఎక్కువ శాతాన్ని వినియోగించుకోవడం వల్ల వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని మనలో ఉన్నటువంటి శక్తిని పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ
ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం కూడా ఆ స్థాయికి కాకపోయినా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి అవకాశాలుంటాయి. మరి ఇది ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ విషయాన్ని మనం ప్రేరేపించగలిగితే తప్పకుండా వారి లోపల మంచి మార్పును మనం చూడవచ్చు. చాలా చక్కని విషయాలను, చాలా చక్కని అంశాలను కూడా మీరు తెలియజేశారు. ఇంకా మిగతా విషయాలను రాబోయే వారాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ కార్యక్రమంపై శ్రోతల అభిప్రాయాలను మరోసారి మనకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో శ్రోతలకు కూడా ఒక సూచన మనం గత వారం కూడా చెప్పాం. వారికి ఏమైనా చిన్న చిన్న సమస్యలు లాంటివి, సమస్యలు కాకుండా ఏమైనా సందేహాలుంటే అటువంటి సందేహాలను వారు గనక మనకు తెలియచేస్తే తప్పకుండా దాని నిపుణుల చేత దానికి తగిన విధమైనటువంటి పరిష్కార మార్గాలను కూడా మనం సూచించడానికి అవకాశం ఉంది. కాబట్టి శ్రోతలు కూడా ఈ విషయాన్ని వినియోగించుకోగలరని, మరి ఈ అవకాశాన్ని వాళ్ళు చక్కగా వినియోగించుకుని వాళ్ళు కూడా దీని ద్వారా లబ్ది పొందాలని మనం అనుకుందాం. మరి శ్రోతల వద్ద ఈ పూటకి ఇంతటితో మరి సెలవు తీసుకుందామా.